గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నిన్న క్లాస్ లో మనం అమ్మ కోసం పాట పాడాలి. పాఠంలో మొదటి పద్యము అలాగే రెండు మూడు పద్యాలు నాలుగు ఐదు ఆరు పద్యాలు చెప్పుకోవడం జరిగిందన్న. ఈరోజు ఏడో పద్యం చెప్పుకోవడం జాగ్రత్త చూడండి. ఏడో పద్యాన్ని చెప్పుకునే ముందు ఆరో పద్యం ఏంటి ఒకసారి చూద్దాం. ఏం జరిగిందో ఒకసారి ఆరో పద్యం భావం చూద్దాం. ఏంటది అని గరుడు అడుగగా ఆ పాములు భద్రో కుమారులు జారిపడి గరుడుతో ఇలా చెప్పాయి. అది ఆరో పద్యం యొక్క భావం. ఏడో పద్యం బోర్డు మీద రాస్తున్నానన్న చూడండి. ఏడవ పద్యం సాగుతున్న పద్యం చదవాల్సినటువంటిది. అంబిక పరాక్రమమును అమిత పరాక్రమమును రయమును లాభును గల్గు అమిత పరాక్రమమును రయమును లాభును గల్గు కొంచెం కిందకు రాస్తానన్న. అమిత పరాక్రమంబును రయమును లాభును గల్గు కేచరోత్తముడవు కేచరాపే సుత్తముడవు గుణసంధి కేచరోత్తముడవు నీవు దాస్యము నీదైన దాస్యము వాపి కొనంబా నీకు జిత్తము గలదేని భూరి భుజ భూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగా మా కమృతము మా కమృతము తెచ్చి
ఇమ్మలినా నవ్వేహగేంద్రుడు సంత సంగుణాన్ని ఇది పద్యంనానా ఒకసారి పద్యాలు చెప్తాను చూడండి. అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు ఏ చరోత్తముడగు నీవు నీదైన దాస్యము వాపికొనంగా నీకు చిత్తము గరదేని భూరి భుజదర్పము శక్తియునేర్పడంగా మా అమృతము తెచ్చి ఇమ్మనిన నవ్విహగేంద్రుడు సంత శంభున ఒకసారి చూడండి. అమిత పరాక్రమంబును అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు కే చరోత్తముడవు నీవు నీదైన దాస్యము వాపికునంగా నీకు జిత్తము గలదేని భూరి భుజదర్పము శక్తియు నేర్పడంగా మా అమృతము తెచ్చి ఇమ్మనిన నవ్విహగేంద్రుడు సంత సంపునా. ఓకేనా? ఇప్పుడు పద్యానికి మీనింగ్ చూద్దాం. ఓకేనా? నీవు గరుత్మంతుడు అయిన నీవు గరుత్మంతుడైన నీవు అమిత పరాక్రమంబును అమిత అధికమైన లేక అంతులేని లేక సాటి లేని పరాక్రమంబును విక్రమాన్ని లేక శౌర్యాన్ని రయంబును వేగమును లావును బలాన్ని లేక బలము కలుగు ఉన్న కేచరాప్రస్ ఉత్తముడవు కేచరం అంటే పక్షి నాన్న, ఉత్తముడు అంటే శ్రేష్ఠుడు, పక్షి శ్రేష్ఠుడు, అది పక్షులలో శ్రేష్టమైనటువంటి దానవు, పక్షులలో శ్రేష్ఠుడవి. నీదైనా నీది ప్లస్ అయినా నీదైనా నీ యొక్క నీదైనా నీ యొక్క దాస్యము బానిసత్వాన్ని పాపికొనంగా వాళ్ళ దంతేశ్వరం పావస్తుందన్నా, పాపికొనంగా పోగొట్టుకునేందుకు ఈ యొక్క బానిసత్వాన్ని లేక దాస్యాన్ని పోగొట్టుకునేందుకు నీకు జిత్తము ఇష్టము లేక కోరిక
నీకు ఇష్టము లేక కోరిక గలదేని ఉన్నట్లయితే మాకు ఉరగలమైన మాకు భూరి గొప్పదైన భుజదర్పము భుజగర్భము శక్తియు బలము ఏర్పడంగా నేలో ఏనచ్చున ఏర్పడంగా ప్రకటితమయ్యేటట్లు అంటే అందరికీ తెలిసేటట్లుగా ప్రకటితమయ్యేటట్లు అమృతమున్ కాలో ఆని వచ్చింది అమృతమున్ అమృతాన్ని తెచ్చి ఇమ్ము తెచ్చి ఇమ్ము తెచ్చి ఇవ్వు ఇయ్యి తెచ్చి ఇయ్యి అనినా అని పలుకగా అనినా అని పలుకగా నవ్విహగేంద్రుడు ఆ ప్లస్ విహగా ప్లస్ ఇంద్రుడు పక్షి శ్రేష్ఠుడైన ఆ గరుత్మంతుడు పక్షి శ్రేష్ఠుడైన ఆ గరుత్మంతుడు సంతసంపునన్ సంతోషంతో ఎలా అన్నాడు ఓకేనా ఒకసారి వాడి మీనింగ్ చెప్తాను చూడండి అమిత నీవు 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 అనగా ఎవరన్నా గరుత్మంతుడమైనటువంటి నీవు అమిత అధికమైన పరాక్రమమును విక్రమాన్ని లేక శౌర్యాన్ని రయమును వేగము లావును బలాన్ని గల్గు ఉన్న కేచరాప్రసుప్తముడగు కేచరోత్తముడగు గుణసంధి కేచరోత్తముడు అర్జున పక్షులలో శ్రేష్ఠుడవి పక్షులలో శ్రేష్ఠుడవి నీదైనా నీ దీర్ఘసైనా నీ యొక్క దాస్యము బానిసత్వాన్ని పాపికొనంగా పోగొట్టుకునేందుకు నీకున్ నీకు జిత్తము ఇష్టము లేక కోరిక గలదేని ఉన్నట్లయితే ఉంటే మాకు పురగమైనటువంటి మాకు పాములమైనటువంటి మాకు
దొరగలమైన మాకు భూరి గొప్పదైన భుజదర్పము భుజగర్వము శక్తియు బలము ఏర్పడంగా ప్రకటితమయ్యేటట్లు అందరికీ తెలిసేటట్లుగా అమృతమున్ అమృతాన్ని తెచ్చి ఇమ్ము తెచ్చి ఇయ్యి అని నా అని పలుకగా అని ఎవరు పలికారు? కదురు కుమారైనటువంటి పాపం అన్నమాట. పలుకగా నభిహగేంద్రుడు ఆ ప్లస్ విహగా ప్లస్ ఇంద్రుడు ఆ పక్షి శ్రేష్ఠుడైనటువంటి ఆ గరుత్మంతుడు సంతసంబునన్ సంతోషంతో ఇలా అన్నాడు. సంతోషంతో చక్కగా ఇప్పుడే వెళ్ళి అమృతాన్ని తెస్తానని చెప్పేసి అన్నట్టుగా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఏడో భావం చూడండి. నీవు అంతులేని విక్రమాన్ని వేగాన్ని బలాన్ని కలిగిన పక్షి శ్రేష్ఠుడివి. నీకు దాస్యం పోగొట్టుకోవాలనే కోరిక ఉంటే భుజబలం సామర్థ్యం తెలిసేలా మాకు అమృతాన్ని తెచ్చి ఇయ్యి. అప్పుడు గరుత్మంతుడు సంతోషంతో ఓకేనన్నా ఇది భావం. ఇంద్రుతో ఈరోజు తరగతి ముగిస్తున్నాను. తిరిగి తర్వాత 18వ పద్యంలో కలుద్దాం. ధన్యవాదాలు.